ఇప్పుడు వెంకటేష్ గారితో చేశారు ఆ తరం పెద్ద హీరో తర్వాత మిగతా హీరోలతో ఏమన్నా కొలాబరేషన్ అంటే ఐ మీన్ చేసే అవకాశం వచ్చిందా ఆ తర్వాత చిరంజీవి గారు మూవీ సైరా నరసింహారెడ్డి ఉంది కదా అందులో ఒక చిన్న రోల్ చేశాను ఎందుకు అది అమ్మాయి ఉంది కదా ఎవరు హీరోయిన్ తమన్నా గారు ఆ తమన్నా గారు ఏదో పెళ్లి వేరే వాళ్ళ ముస్లిం పెళ్లి చేసేటప్పుడు తీసుకొని వస్తారు చిరంజీవి గారు తమన్నా గారు సో ఆ పెళ్లి కొడుకు సంబంధించి పక్కన బంధువులు ఉంటారు కదా అక్కడ నిలబడుకున్న ఫస్ట్ టైం నేను చిరంజీవి గారిని చూడడం ఆన్ మాట్లాడదాం అనుకున్నాను కానీ అంత ధైర్యం చేయలేకపోయాను అసలు ఆ గెటప్ లో సార్ అసలు ఎట్లున్నారంటే ఉన్నారంటే లేదు ఆయన గెటప్ వేసుకున్న తర్వాత గంభీరంగా కళ్ళు అంతకు ముందు సైరా నరసింహారెడ్డి నిజంగా అలా ఉన్నాడలేమో మనకు తెలియదు గానీ సో అందులో అయితే సార్ నిజంగా అట్లే ఉండే చాలా భయంకరంగా ఉన్నిండి మంచిగా ఆ మేకప్ పట్ల రౌద్రంగా ఉన్నింది అప్పుడు చూసాను మాట్లాడే సాహసం చేయలేదు పెద్దవాళ్ళు కదండి వెంకటేశ్ గారితో చేస్తారు చిరంజీవి గారితో కాంబినేషన్ ఉన్నా లేకపోయినా కానీ సినిమాలో చేశారు నెక్స్ట్ నాగార్జునగారి బాలకృష్ణ గారు ఏమైనా చేశారా బాలకృష్ణ గారితో నేను అఖండ మూవీలో ఒకటి అంటే ఆయనకి మదర్ రోల్ డూప్ చేశాను అనమాట క్యారెక్టర్ చేయలేదు అందులో రోల్ చేయలేదు ఫోర్ డే ఫోర్ ఫైవ్ డేస్ బాలయ్య తో మాట్లాడే అవకాశం వచ్చింది నాకు అసలు ఎంత బాగా మాట్లాడతారు బాలయ్య సారు అంటే మదర్ క్యారెక్టర్ అంటే మదర్ తో డూప్ అంటే మీకు ఎంగ కాదు పెద్ద అయిన తర్వాతనే గ్రే హెయిర్ వేసుకుని ఉంటుంది కదా ఆ గెటప్ అన్నమాట ఇది అరుణాచలం దగ్గర జరిగింది టెంపుల్ ఏదైతే ఉంది చూడు టెంపుల్ దగ్గర అంటే ఆయన చిన్న చిన్న బాలయబాబా అంటే అది అఘోర వేషం వేసుకో అఘోర వేషం వేసుకో ఉంటారు కదా ఆయన పాపకి పూజ చేస్తూ ఉంటారు పాప బతకాలని చెప్పేసి అక్కడ చేస్తారనమాట అదంతా ఆయన అక్కడ క్లైమాక్స్ అప్పుడు మాట్లాడాను బాబు సార్ ఏం మాట్లాడలేదు మామూలుగా దూరంగా కూర్చొని ఉంటే ఆయన చూస్తూ ఇట్లాంటి టేజ్ కూర్చోండి అని చెప్పేసి ఆర్టిస్టులు అందరూ ఉంటాం కదా అందరితో మంచిగా మాట్లాడారు కూర్చొని ఎక్కడ ఏంటి అన్ని మాట్లాడారు ఇట్లా సోన్ సోన్ చెప్పాను తర్వాత ఆ మంచిగా ఏమన్నా తింటూ ఉంటే తినండి అని చెప్పేసి ఇస్తారు ఆ చాలా బాగా మాట్లాడతారండి డ్రై ఫ్రూట్స్ ఇచ్చారా డ్రై ఫ్రూట్స్ ఆయన ఏ తిన్నా కూడా ఏదైనా ఏదైనా ఆయన కాఫీ టీలు తాగరు ఐ థింక్ ఆయన గ్రీన్ టీ అనుకుంటా మీ తాతరా అన్నీ అడుగుతారండి అసలు ఎంత బాగా మాట్లాడతారు నాకు అనిపిస్తుంది అనమాట వెంకటేష్ గారు కానీ బాబు గారు కానీ వీళ్ళు ఇంత ఇది ఉంది కాబట్టి ఇంత స్థాయికి వెళ్ళారా అనిపిస్తుంది కూసంత గర్వం కూడా ఉండదండి ఆ బాలయ్య గారు అంటే గుర్తొచ్చింది ఇందాక మీరు మాట్లాడుతూ ఒక డైలాగ్ చెప్పారండి ధర్మని సోనకరణ ఆ విషయం చెప్పారు ఆయనకి అదే ఆ విషయము నేను చెప్పలేదు పక్కన కూర్చొని ఉంటాం కదా మేమందరం ఒక సెపరేట్ గా గ్రూప్ కూర్చో ఉన్నప్పుడు ఏదైనా ఒక డైలాగ్ చెప్పు అని మామూలు క్యాజువల్ గా ఇది మామూలు పాట కచేరిలాగా అట్లా అంత్యాక్షరి ఆడుతూ ఉంటాం కదా ఆ ఇదిలో డైలాగ్ చెప్పమని చెప్పేసి సీత నువ్వు డైలాగ్ బా చెప్తావు అంట డైలాగ్ చెప్పు రానంగానే ఇది పాంచాలి పంచభద్రిక ఉంది చూడు దానవీర సోరకర్ అది చెప్పాను అది వీళ్ళ దగ్గర చెప్పాను ఈవిడ పోయి నెక్స్ట్ డే ఏం చేసింది వీళ్ళు ఆ రోజు విన్నారు కదా మర్స్ట్ రోజు ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ కాదు మార్నింగ్ అనుకుంటా లెవెన్ థర్టీ అప్పుడు సరే ఈవిడ మీ నాన్నగారు డైలాగ్ బాగా చెప్తుంది సార్ అని చెప్పేసి ఆ మా నాన్నగారు డైలాగ్ నువ్వు చెప్తావా అని చెప్తాను సార్ అంటే చెప్పు ఏదో ఒకసారి చెప్పు అన్నాడు సచ్చింది గొర్రెనట్టు అనిపించింది ఆయన ముందర వాళ్ళ నాన్నగారి డైలాగ్ ఏదైనా చిన్న మిస్టేక్లు అయినా టక్కన ఏమన్నా అరుస్తారేమో భయం అనమాట లేదు సార్ చెప్పలేను సార్ నేను ముందర అంటే పర్లేదమ్మా చెప్పు అన్నాడు సార్ తప్పులేదన్న ఉంటే క్షమించండి అని చెప్పేసి స్టార్ట్ అన్నమాట అనమాట పంచాలి పంచభత్రిక లెక్క గారు ఆయన కూడా ఎత్తుకున్నాడు స్వరం లాస్ట్ వరకు ఆమె క్లాప్స్ కొట్టాడు సూపర్ అసలు భలే చెప్పావు మా నాన్నగారు డైలాగ్ ఒక లేడీ చెప్పడం ఫస్ట్ టైం ఒక చెప్పడం అనేది చాలా బాగా చెప్పావు అని అవి సింపుల్ డైలాగ్ కాదు కదా ఎవరు చెప్పేవి కూడా కాదు మీరెలా ప్రాక్టీస్ చేశారు అది ఎప్పటి నుంచి మీకు మనసులో పడిపోయినది నేను ఇవన్నీ ఎప్పుడండి నేను ఇండస్ట్రీకి వచ్చి ఎయిట్ అండ్ హాఫ్ ఇయర్ అంటే అరౌండ్ దానికి ముందే ఎప్పుడో నేను అకౌంటెంట్ గా జాబ్ నాకు ఇష్టం అలాంటి డైలాగ్స్ అంటే నర్తనశాల తర్వాత సావిత్రి గారిది మీకు బాగా ఇష్టమైన డైలాగ్ ఒకటి చెప్పండి తెలుగు ప్రశ్నల కోసం ఆగు సింహబల ఇది నీకు నీతి కాదు అంతపుర దాసిని కామించడం నీకు తగిన పని చి అగ్నిగుండాన్ని అమృత భాండం అని భ్రమించుచున్నావు పతివ్రతలు పొందుపోరి పాపాగ్ని జ్వాలను బ్రతుకుని భస్మం చేసుకోకు చీ ఈ చూడ కామాధ కారంలో కన్ను తెరీక నీ దృమరణాన్ని కోరి తెచ్చుకుంటున్నావు కడసారిగా హెచ్చరిస్తున్నాను ప్రాణాల మీద తీపి ఉంటే ఇప్పటికే నీ దుర్మోహాన్ని విడిచిపెట్టు లేదా దుర్వారోహమ బాహు విక్రమ తత్పర ప్రతాపస్పుర గర్వాంధ ప్రతివీర నిర్మదన మత్మతుల్ లేవు ఊరిడ్డరున్ డోరీలన్ వెతం గట్టి గంధరుల్ మానము ప్రాణము తీయుట తధ్యం బింబికిన్ కీచక ఆ కీచుడు జయించి అంటే ద్రౌపది ద్రౌపది కీచుడు చంపేటప్పుడు ఆ అతను మోహిస్తాడు కదా అవును సూపర్ డైలాగ్ అండి ఎక్సలెంట్ నేను ఒకసారి నేర్చుకుంటే ఇంకా మర్చిపోను అది మీరు రేపు నిద్ర రేపు మామూలుగా నిద్రపోయేటప్పుడు లే చెప్పన్నా చెప్పమన్నా చెప్తాను అది ఒకసారి నేర్చుకున్నానంటే ఇంకా సమస్య లేదు సో అట్లాంటి ఇవన్నీ బాగా ఇష్టం అన్నమాట నాకు పౌరాళికకు సంబంధించి ఘటోద్గజుడు పద్యం కానీ సో ఇట్లాంటివన్నీ బాగా స్టేజ్ ఏమి ఇవ్వలేదండి ఏమి ఇవ్వలేదు మరి హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఇండస్ట్రీలోకి రావడమే ఫస్ట్ టైము సో నేను ఇవన్నీ నేర్చుకున్నాను అని అంటే ఇండస్ట్రీలోకి రేపు ఉపయోగపడితే ఈ నాలెడ్జ్ కూడా లేదు నాకు నేర్చుకున్నాడు సరదాగా ఇష్టం కాబట్టి ప్యాషన్తో నేర్చుకున్నాను సో అవి ఇప్పుడు ఇలా ఉపయోగపడుతున్నాయి ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత ఉపయోగపడుతున్నాయి ఇప్పుడు మూవీ ఆఫీస్కి వెళ్ళాం అనుకో కి డైలాగ్ చెప్పమంటారు డైలాగ్ చెప్పమంటారంటే వాళ్ళు ఏదో చిన్నదో ఒక ముక్క ఇస్తారు ఆ మొక్క నేర్చుకొని చెప్పాలా మనం ఓన్గా డైలాగ్ చెప్పాలంటే ఇప్పుడు నేను నేను ఎవరో తెలియకముందు సపోజ్ ఇది స్టార్టింగ్ అనుకున్నాం మీరే ఒక డైరెక్టర్ లేకుంటే కో డైరెక్టర్ అనుకున్నాం ఇప్పుడు నేను ఈ పద్యం చెప్తే ఆ పప్ప మా వాళ్ళకి వెళ్ళాను అంటారా అంటారా అంటే వినడానికి వాళ్ళకి టైం సరిపోదు చాలా మంది ఉంటారు కదా క్యూలో ఆడిషన్ చేయడానికి సో అట్లా